హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చాను ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందున్నాను. నా పేరు చాను ఎస్కే. మీరు గనక నా వీడియోస్ కి నచ్చినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ లో బేసిక్ గా SAP కన్సల్టెంట్ యొక్క కష్టాలు సుఖాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము, అండ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ అనేది చాలా హార్డ్ గురు. సో చాలా మంచి టాపిక్స్ మనం ఈ రోజు పిక్ చేసుకున్నాము. ఆ టాపిక్ ఏంటంటే SAP కన్సల్టెంట్ కింద సో కష్టాలేంటి సుఖాలేంటి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేను కష్టాల గురించి మాట్లాడిన తర్వాత సుఖాల గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ కష్ట సుఖాలు, ఫస్ట్ కష్టం గురించి మాట్లాడతాను. ఓకే, సో జనరల్గా ఏంటంటే SAP కన్సల్టెంట్ కింద వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో మీరు పడే కష్టాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడితే, సో కష్టం వచ్చేటప్పటికి మీరు మల్టిపుల్ మాడ్యూల్స్ మీద కమాండ్ అనేది ఉండాలండి. అండ్ ఇక్కడ ఏంటంటే SAP FIO లేకపోతే CO లేకపోతే MMO లేదా పర్టికులర్ ఏరియాస్లో ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ కోచింగ్ తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత సో ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు అక్కడ ఉండే వర్క్ అనేది ఎలకేట్ చేస్తారు. కాబట్టి FI అయితే FIలోనే ఎలకేట్ చేస్తారని లేదు, రేపొద్దున క్రెడిట్ మేనేజ్మెంట్లో వేయచ్చు, లేకపోతే P2P ప్రాసెస్లో వేయచ్చు, లేకపోతే OTCలో వేయచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ సిస్టంలో వేయచ్చు, సో లేకపోతే PM మాడ్యూల్లో వేయచ్చు. సో అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ నేర్చుకోవాలి వస్తుందండి SAP కన్సల్టెంట్ కింద. అంటే అంత ఈజీ కాదు. అంటే ఒక మాడ్యూల్ నేర్చుకుంటే అదర్ మాడ్యూల్లో మీకు వర్క్ వస్తుంది తప్పిస్తే స్పెసిఫిక్ అదే మాడ్యూల్లో వస్తే వెళ్ళను గుడ్. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే అదర్ మాడ్యూల్స్లో కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే అదర్ మాడ్యూల్స్ నేర్చుకోవడం కూడా మంచిదే అనమాట. కాబట్టి మనం అదర్ మాడ్యూల్స్ నేర్చుకుంటామంటే ఉన్న మాడ్యూల్తో పాటు అదర్ మాడ్యూల్ నేర్చుకుంటామంటే ఫ్యూచర్ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా మాడ్యూల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది కష్టమైనప్పటికీ ఇది మన గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది. రెండు మాడ్యూల్ నేర్చుకుంటే రెండు ఫీల్డ్స్కి మనం రెండు జాబ్స్కి కూడా వెళ్ళచ్చు. సో ఇదొకటి చిన్న కష్టం కింద మనం ఫీల్ అవుతూ ఉంటాం బేసిక్గా. నెక్స్ట్ ఏంటంటే మనం చూసినట్లయితే ట్రావెలింగ్ అనేది కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో SAP కన్సల్టెంట్ కింద వచ్చినప్పుడు సో ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ప్లాంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కలవాల్సి వస్తుంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి వస్తుంది. సో కొన్నిసార్లు బిజినెస్ రిక్వైర్మెంట్ కోసం సో మనం ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో వేరే కంట్రీ కావచ్చు లేకపోతే లోకల్ ప్లేస్లోనే ట్రావెలింగ్ చేసుకొని మనం బిజినెస్ రిక్వైర్మెంట్ మనమే సెల్ఫ్ గ్యాదర్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు అయితే. సో కాబట్టి అది చాలా ఇబ్బంది అనిపించుద్ది 100%. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి SAP కన్సల్టెంట్ టైం దొరకదు బేసిక్గా, అసలు టైమే దొరకదు బేసిక్గా, తినడానికి కూడా టైం ఉండదు, ఒకేసారి నైట్ అవర్స్ కూడా పనిచేయాల్సి వస్తుంది. సో కాబట్టి SAP కన్సల్టెంట్ జాబ్ మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు, ఒక్కోసారి ఈజీగా ఉండొచ్చు అది ప్రాజెక్ట్ని బట్టి. సో కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మనకి టైం అనేది దొరకదు బేసిక్గా, అంటే మన పర్సనల్ని మనం చూసుకోవడానికే టైం దొరకదు బేసిక్గా అనమాట. కాబట్టి మీరు కాబట్టి ఇది కూడా మనకి కష్టంగా అనిపించదు, నైట్ అవర్స్ కూడా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్గా వర్క్ చేయాల్సి వస్తుంది అండి, ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి దాని మీద మన ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం, మనకు తెలియకుండానే ఎంత వర్క్ చేస్తున్నామని చెప్పి మనకు తెలియదు అనమాట. సో అంత టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 9 అవర్స్ అంటే 9 అవర్స్లోనే ఉంటాము అనుకోవడానికి కొన్నిసార్లు లేదు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు నైట్ అవర్స్ కూడా పనిచేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి పర్టికులర్గా మనకి ఇవి కష్టాల గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సో SAP కన్సల్టెంట్ కింద అంటే 100% కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు. చాలామంది కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి. సో కమ్యూనికేషన్ కూడా ఒక బ్యారియర్ కాబట్టి సో మన సీనియర్స్తో మాట్లాడేటప్పుడు మీటింగ్లో ఉండేటప్పుడు సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం తెలియకుండానే, అంటే రిసీవ్ చేసుకోవడం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇవి జనరల్గా ఏంటంటే కష్టాల గురించి మాట్లాడితే. సో ఇంకా మనం దీని గురించి సుఖాల గురించి మాట్లాడితే మనకి ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఒకటి మాత్రం 100% మంత్ ఎండ్ చేయడానికి టైంకి మనకి మనీ అనేది అకౌంట్లో పడిపోతుంది. అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మనీ అనేది వస్తుంది ఫస్ట్. ఎందుకంటే రీజన్ ఏంటంటే SAP కన్సల్టెంట్ డెఫినెట్గా శాలరీ ఎక్కువ ఉంటుంది మెజారిటీ కేసులో. ఓకే, సో కాబట్టి శాలరీని బట్టి మనం బతికేయచ్చు. సో కాబట్టి శాలరీని బట్టి ఎవరైనా సరే SAP కన్సల్టెంట్ కింద ఎంతున్నారంటే బికాస్ ఆఫ్ దట్ శాలరీ ఓన్లీ. కాబట్టి శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో గంటకి ఇంత అని చెప్పి మీకు క్లెయిమ్ చేస్తారు. సో పర్ అవర్ చెప్పిన కాబట్టి మీకు దానికి మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ SAP జాబ్ అనేది చాలా బెస్ట్. అంటే కోడింగ్ జావా CC+ పైథాన్ ఆర్టిఫిషియల్ ఇంటే వాళ్ళు ఎంత అయితే ఎర్న్ చేస్తున్నారో సో అంతే శాలరీ మనం కూడా ఎటువంటి కోడింగ్ లేకుండా ప్రోగ్రామ్ నాలెడ్జ్ లేకుండా మనం గెయిన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే సో మనం మల్టిపుల్ మాడ్యూల్స్లో మనం పనిచేసే ఆపర్చునిటీ వస్తుంది ఇందులో. మల్టిపుల్ ఏరియాస్లో పనిచేయచ్చు ఎందుకంటే FIలో పట్టుకు FI అని MM అని పట్టుకు డొమైన్ అంటే ఏది లేదు, ఎక్కడైనా వేయచ్చు. డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్లు వేయచ్చు,
లేకపోతే టెస్టింగ్ యాక్టివిటీస్ ఏమనొచ్చు, సో లేకపోతే డెవలప్మెంట్ సంబంధించిన ఇవ్వచ్చు వర్క్. సో మీ ప్రాజెక్ట్ని బట్టి ఏ వర్క్ వేస్తారు అనేది అసైన్ చేయలేము ముందుగానే. కాబట్టి లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఐపి కన్సల్టెంట్ కింద లెర్నింగ్ అనేది చాలా ఉంటుంది. ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే కొత్త లెర్నింగ్ అనేది ఉంటుంది. సో ఏదో ఒక రోజు డైలీ కూడా ఏదో కొత్త పాయింట్ నేర్చుకుంటూనే ఉంటాం మనం. సో కాబట్టి ఎస్ఐపి కన్సల్టెంట్ అయితే డెఫినెట్గా డైలీ ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ ప్రతి ఛాలెంజ్కి కూడా మనం లెర్నింగ్ అనేది ఉంటుంది. లెర్నింగ్ మూలంగా మన శాలరీ అనేది పెరుగుతుంది, మన స్కిల్ సెట్ పెరుగుతుంది, మన ఎఫిషియన్సీ, మన మాట్లాడే వే పెరుగుతుంది, కమ్యూనికేట్ డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేట్ అవ్వాలి వస్తుంది, వాళ్ళతో కూర్చొని వర్క్ చేయాలి వస్తుంది. సో కాబట్టి మల్టిపుల్ టీమ్తో ఇంటిగ్రేట్ అయ్యే ఛాలెంజెస్ మనకి ఎస్ఐపి కన్సల్టెంట్ కింద మనకి దక్కుతుంది. ఫస్ట్ పాయింట్, మల్టిపుల్ టీమ్తో వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అదర్ టీమ్స్తో మనం పనిచేస్తూ ఉంటాం కాబట్టి బేసిక్గా. సో శాలరీ అనేది మెయిన్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా మనకు కావాల్సిన శాలరీ వస్తుంది ఇందులో. సో ఆ ఒక్క రీజన్ పక్కన పెడితే లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎస్ఐపి అనేది బెస్ట్ చాయిస్ అనమాట. నాట్ ఓన్లీ అదర్ ఐటీస్ కూడా ఇట్లాగే ఉంటుంది సేమ్, బట్ ఎస్ఐపి ట్రైనర్ కాబట్టి మీకు ఓవరాల్గా ఈ ఎస్ఐపిలో ఉండే కష్ట సుఖాల గురించి చెప్తున్నాను. సో లెర్నింగ్ అనేది 100% ఉంటుంది, అండ్ లెర్న్ చేయడం మూలంగా మనం శాలరీ అనేది మనకు పెరుగుతుంది. కాబట్టి ఎంతైతే లెర్న్ చేస్తారో అంత ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. లెర్న్ మోర్ ఎర్న్ మోర్, సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే. సో కష్టాలు అంటారా, సో కష్టాలు అనేది లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ ఫీల్డ్లో అయినా కష్టం ఉంటుంది. సో మనం దానికి ఎంతవరకు అడాప్ట్ అవుతాం, మన జీల్ ఏంటి, మనం లెర్నింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఏది కూడా కష్టంగా ఉండదు అండి. సో అలా కాకుండా మనకి ఏంటంటే కొంచెం ప్యాషన్ వేరే ఫీల్డ్లో ఉండి, లేకపోతే ఈ ఫీల్డ్లో కొంచెం ఉండి సగం వేరే చోట ఉంటే డెఫినెట్గా బాధ అనిపించుద్ది. అలా కాకుండా ఒకే ఫీల్డ్ మీద మైండ్ సెట్ ఉండి అండ్ ఒకే ఏరియాలో కంప్లీట్ డెడికేట్గా ఉంటే కష్టం కూడా ఈజీగా అనిపించుద్ది. ఆ కష్టంలోనే మన సుఖాన్ని పొందొచ్చు అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంత కష్టమైన ప్రాజెక్ట్ వస్తే అంత మంచిది అంటే ఇనీషియల్ స్టేజ్లో, ఎందుకంటే లెర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్లోనే కష్టమైన ప్రాజెక్ట్ రావాలని కోరుకోండి, ఎందుకంటే కష్టమైన ప్రాజెక్ట్లు డీల్ చేస్తే రానున్న రోజుల్లో మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో కాబట్టి కష్టం అనేది ఉంటే ఫలితం అనేది ఉంటుంది 100%. హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ అవ్వండి. మీ సక్సెస్సే మా సక్సెస్, మా సక్సెస్ కూడా మీ సక్సెస్సే. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.